नमस्ते प्रवासन राव ऐशो की स्वागत सीएस राव कांग्रेस विभजन प्रकटन तरह राष्ट्र राजकीय संभव प्रधान प्रांत पार्टी विभजन प्रभाव तीव्र रू प्रा बल्ब वैएस कांग्रेस पार्टी इपूंगा सवाल सीमांध्र पूर्ति पट्ट साधे समय कोसम आमरण निराहार दीक्षक दिगार विजयम्म जगन ढीली सीमांध्र जरूरत अन्यायम पै विजयम्म వివరించారు ప్రస్తుతం జగన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ సీమాంధ్రుల పక్షాన నిలిచారు ఇలాంటి పరిస్థితి ఆ పార్టీకి ఎంతవరకు లాభం చేకూరుస్తుంది ఇరు ప్రాంతాల్లో ఎలా ఉంటుంది ఎలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం దీక్షలు కొనసాగిస్తున్నారు ఇలాంటి అంశాల మీద చర్చించేందుకు వైసీపీ మద్దతుదారు గోనె ప్రకాష్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఆయన సీనియర్ లీడర్ తాజా రాజకీయాల మీద కాకుండా పూర్వపు రాజకీయాల మీద కూడా అనుభవం ఉన్నటువంటి నేతల్లో ప్రముఖులు ఆయనతో ఇంటరాక్ట్ కావాలనుకునే ఎన్ఆర్ఐల స్క్రీన్ మీద కనిపిస్తున్న అమెరికా నంబర్లో ఫోన్ చేసి మీ అభిప్రాయాలను తెలియజేయొచ్చు ఇక జగన్ చేస్తున్నటువంటి దీక్ష వల్ల ఆ పార్టీకి ఎంతవరకు లాభం చేకూరుస్తుంది ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి నుంచి జగన్ నిమ్స్ ఆసుపత్రిలో తరలిస్తున్నారు ఉస్మానియా నుంచి జగన్ ని నిమ్స్ ఆసుపత్రికి ఎందుకు తరలించాల్సి వస్తుంది ఆ రెండు ఆసుపత్రులకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది గోన్ ప్రకాష్ గారిని అడిగి తెలుసుకున్నా నమస్తే గోన్ ప్రకాష్ గారు వెల్కమ్ టు స్టూడియో సో మీకు అటు ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించినటువంటి విషయాలు తెలుసు అక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు తెలుసు అక్కడ ఉండేటువంటి వైద్యుల గురించి కూడా తెలుసు అలాగే నిమ్స్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసు జగన్ ఉస్మానియా నుంచి నిమ్స్ కు తరలించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు ఉస్మానియాలో ఏదైతుందో ఫెసిలిటీస్ నిమ్స్ అంత మెరుగలేవు ఇప్పుడు కాదు నిమ్స్ అటానమస్ కాకముందు కూడా ఏదైతుందో నిమ్స్ బెటర్ ఉస్మానియా ఉస్మానియాలో కూడా ఏదైతుందో చాలా అంటే వైట్ కార్డ్ హోల్డర్ గానీ సమ్ మాస్ పీపుల్ వస్తూ ఉంటారు అక్కడికి నిమ్స్ కేమో కొంత ఛార్జెస్ పెట్టారు దీన్ని ఏదైతుందో ఫండ్స్ గానీ దీనికి అటానమస్ ఇవ్వడం వల్ల దీనికి అప్రూవ్ చేశారు అదేమో గవర్నమెంట్ ఫండ్స్ తో జరుగుతుంది నేను దాంట్లో ఉన్నాను విఐపీ బ్లాక్ లో దీంట్లో ఉన్నాను నాకు ఎక్స్ఎంఎల్ ఉన్నప్పుడు గానీ నాకు మిత్రులున్న ఈవెన్ నక్సలైట్ మిత్రులు కూర్రాజన్ లాంటి వాళ్ళు గానీ ఈవెన్ అంజయ్య గారు కూడా 82లో మేము సంజయమంచప్పుడు ఆయన అప్పుడు నిమ్స్ ఇంత ఇంప్రూవ్ లేదు అక్కడ విఐపీ రూమ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుండే 82 నేను అనుకుంటున్నా ఏప్రిల్ లో ఏదైతే అంజయ్య గారు దాదాపు ఒక 1 వీక్ హాస్పిటల్ లో ఉండే అప్పుడు మేము మేనకా గాంధీని ఇక్కడికి తీసుకొచ్చి నేను మేనకా గాంధీ పార్టీ ఫస్ట్ టైం ట్రిప్ చేసే ముందు ఆయన ఏదైతుందో అక్టోబర్ నవంబర్ అప్పుడు హాస్పిటల్ పోయి కలిసాం ఆగిసం వీరప్ప మంత్రి గారిని కూడా అక్కడనే కలిసాం తో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏదైతుందో నిమ్స్ ఇస్ బెటర్ కాకుండా డాక్టర్స్ చెప్పారు మాకుండే ఇక్కడ పరికరాలు గాని యాక్చువల్ గా ఏదైతుందో దీక్షకు ఏదైతుందో ఏం ట్రీట్మెంట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఏం లేదు ఇప్పుడు సార్ మీరు చాలా లేట్ చెప్తున్నారు ఎలాంటి ట్రీట్మెంట్ పెద్దగా అవసరం లేదని చెప్పి ఈవెన్ రెండు ఆసుపత్రులు మీరు పోల్చి చెప్తున్నారు ఉస్మానియా కన్నా కూడా నిమ్స్ ముందే నిన్ననే చెంచులు కూడా జైలు నుంచి తరలించేటప్పుడు నేరుగా నిమ్స్ తీసుకురాకుండా చెంచులు కూడా నుంచి ఉస్మానియాకి ఎందుకు తీసుకెళ్ళినట్టు లే ఇప్పుడు ఈ పరీక్షలు ఏదైతుందో ఇంతకు ముందు దీక్షలు పట్టినప్పుడు గానీ ఏదైతుందో దేశ చరిత్ర గానీ ఇన్ని లేకుండే ఇప్పుడు ఉండేది విఐపీ జగన్ ఒక మాస్ లీడరు తర్వాత ఏదైతుందో అప్కమింగ్ అంటే ఈ రాష్ట్రంలో ఒక అంటే ఏ సర్వే చూసినా కూడా ఏదైతుందో 20 పైన లోక్సభ వస్తాయి రాబోయే రోజుల్లో జగన్ యుగం అనేది ఆ దాంట్లో ఉన్నది కనుక ఏదన్నా జరిగేది ఉంటే ఇస్ ఇన్ ద కస్టడీ కనుక ఏదైతుందో అటువంటి ప్రికాషన్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే స్వాతంత్రం రాకముందు గాని వచ్చిన తర్వాత గాని అమరణ నిరాహార దీక్షల పేరు మీద అంటే నిరవేదిక అనుకోండి అమరణ అనుకోండి ఇప్పటి వరకు ఏదైతుందో మరణించిన వాళ్ళు ఏదైతుందో ఇద్దరే ఒకటి పొట్టి శ్రీరాములు 51 రోజులు ఎంతో చేశాడు దాని తర్వాత స్వాతంత్రం రాకముందు ఒక అతను బెంగాల్ వాసి లాహోర్ జైల్లో బ్రిటిష్ వాళ్ళకి ఏదో జైల్లో దాంట్లో అసలు నాకు ఎక్కడో చదివాను గుర్తులేదు బట్ బిఫోర్ అంటే మనకు స్వాతంత్రం రాకముందు 1947 బిఫోర్ అతను చనిపోతే అతనికి ఈవెన్ డబ్బులు కూడా ఏదైతుందో ప్రోగ్ చేసి అతని శవాన్ని అతని గ్రామానికి పంపి పూర్ ఫెలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడున్న వాళ్ళు ప్రికాషన్ డాక్టర్స్ ఇవన్నీ చేస్తా ఉంది కానీ అతను ఆల్రెడీ 7 డేస్ ఏదైతుందో ఫీజు దీక్ష చేశాడు అతని బాడీ గాని అతని ఫుడ్ సిస్టమ్ గాని ప్రకారం ఏదైతుందో ఈజీగా ఏదైతుందో 15-16 రోజుల వరకు ఎటువంటి ప్రమాదం ఉండదు కానీ ఇప్పుడున్న ఈ ఫుడ్ సిస్టమ్ సోఫిస్టికేటెడ్ వచ్చి కొన్ని ఏదైతుందో ఈ సిస్టమ్స్ వల్ల ఏదైతుందో అదే పోయి నర్వ్స్ కదిపోయి కోమాలు పోయేది నేను కూడా 2 సార్లు దీక్ష చేశాను షుగర్ పేషెంట్ కనుక షుగర్ పేషెంట్ ఎవరేదైతుందో 3-4 రోజుల కంటే ఎక్కువ చేయలేరు నేను 2 సార్లు తీశాను రామోజీరావు ఇచ్చి ఒకసారి మన మధు యాష్కి గారి 2 సార్లు నేను 3rd 4th డేకి ఏదైతుందో ఇట్ షుడ్ బి నన్ను కనుక 2-3 అవర్స్ లో డిసిషన్ తీసుకొని నన్ను బ్రేక్ చేయకపోయేది ఉంటే నేను కోమాలో పోయే పరిస్థితి ఏదైతుందో ఉన్నదనేది రిపోర్ట్స్ డాక్టర్స్ ఈవెన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాక గాంధీ హాస్పిటల్ ఇచ్చిన వాళ్ళు కాక వేరే మా డాక్టర్స్ కూడా చూపించుకోమని నన్ను కన్విన్స్ చేశారు అలాగే ఏదైతుందో కేసీఆర్ దీక్ష కూడా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అన్ని రోజులు దీక్ష చేసేంత కెపాసిటీ ఉన్నాడు కాదు ఎటువంటి దీక్ష అనేది ఇది సందర్భం కాదు నేను విమర్శకు పోదలుచుకోలేదు కానీ ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా 17-18 రోజులు చేయగలుగుతారు కానీ ఇప్పుడు ఏదైతుందో ఒక
ఇన్వెస్టిగేషన్ దశలో అక్కడ ఉన్నది కనుక ఏదైనా జరిగేది ఉంటే చట్టం ఏదైతుందో పర్మిషన్ ఇవ్వది, జైల్లో గాని జైల్లో బయట గాని అమరణ దీక్ష చేయడానికి. అంటే నేను చనిపోతా అంటే ఏదైతుందో, నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే నీ మీద కూడా చట్టాలు ఉంటాయి, అట్లే దీక్షకు ఏదైతుందో పర్మిషన్స్ ఉండే. ఖచ్చితంగా నాకుండే ఏదైతుందో ఇవాళ రేపా డెఫినెట్ గా అవుతుందో ఫ్లీట్స్ తను ఒప్పుకునే క్వశ్చన్ ఉండదు అనేది నాకుండే సమాచారం. కానీ ఏదైతుందో అతన్ని బలవంతంగా ఫ్లూయిడ్స్ ఇచ్చేదో బ్రేక్ చేసే అవకాశం. ప్రస్తుతం మిమ్స్ ఆసుపత్రిలో చేరుకున్నాడు. ఇప్పుడు ఆ దృశ్యాలను ఒకసారి చూద్దాం. కాలిఫోర్నియా నుంచి కాల్ ఉన్నారండి. రత్నాకర్ గారు మాట్లాడండి. నమస్తే. నమస్తే రత్నాకర్. టూ క్వశ్చన్స్. ఒకటేంటంటే ఇప్పుడు రాజన్న రాజ్యం స్వర్ణయుగం అని జగన్ గారు చెప్పేవారు. ఆయన ఉస్మానియా ఆసుపత్రులకు వెళ్తే వైద్య సదుపాయాలు లేవు అంటే మరి రాజన్న రాజ్యం స్వర్ణయుగంలో వైద్య సదుపాయాలు పూర్తిగా ఇంత ఘోరంగా ఉన్నావా? ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు జగన్ గారికి బెంగళూరులో హైదరాబాద్ లో ప్యాలెస్ ఉన్నాయి కదా, అవి మరి రాయలసీమ ప్రాంతం అంత వెనుకబడింది. రాయలసీమ ప్రజలకు కొంచెం ఇష్టం అయిపోతుంది కదా. చెప్తారు కరెక్ట్ తిందాలి. ఏమడిగారు అంటే ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందలేదని నిమ్స్ తరలించారు కదా. రాజన్న రాజ్యం ఆల్రెడీ రాజశేఖర రెడ్డి పరిపాలించారు కదా, అలా ఎందుకు ఉన్నాయి అనేది ఒకటి. రెండు ఏంటంటే రాయలసీమ ఎనగబడింది అంటున్నారు. ఎనగబడితే జగన్ యొక్క ఆస్తులు ఉన్నాయి కదా బెంగళూరులో, ఆస్తులు రాసి ఇవ్వచ్చు కదా అని. అదే ఆస్తులు దొరుకుతారు కదా సిపిఐలకు. రత్నాకర్ గారు చెప్పాలి, రావాలి ఇక్కడికి రావాలన్నా. మీరు దయచేసి ఏదైతుందో వచ్చేది ఉంటే మీతో కలిసి పనిచేస్తాను. ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి అన్ని చూసుకుని అవి సరిపోయేటట్టుంటే ఏదైతుందో, ఆస్తులు ఏదైతుందో ప్రజల కోసం గానీ రాయలసీమ కోసం అంకితం చేయడానికి నేను గ్యారంటీ నా పూచి. మీరు రండి, ఆయనకి ఏమన్నా ఆస్తులు అక్రమంగా మరి సిబిఐకి దొరుకుతలేవు, టీడీపీలకు దొరుకుతలేవు, ఎవరికి ఇంకా అసలు అంతు చిక్కడం లేదేదైతుందో. మరి మీ దగ్గర ఏదైతుందో, ఎన్ఆర్ఐ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాకు తెలుసు. నేను కూడా చాలా సార్లు వచ్చాను, 23 సార్లు, చాలా మంది వేల మందితో మాట్లాడాను, బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడికి ఇచ్చే ఇస్తే మంచిగుంటది. రాజన్న ఈ 4 ఏళ్ళకెళ్ళి ఏమున్నదండి రాజ్యం? రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్నాడు. రామన్న రాజ్యం రాజన్న రాజ్యం దాని ఏదో రాజకీయాల్లో ఇవన్నీ యుద్ధం. ఒకటి ఈ రోజు ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన, రెండోసారి మహాకూటమైన కూడా 33 స్థానాలు 153 ఇచ్చారు. ప్రజలండి అల్టిమేట్, మీరు నేను కాదు. నేను టీవీలో వచ్చి మాట్లాడడం నేను గొప్ప అనుకోవద్దు. మీరు అక్కడ నుంచి ప్రశ్నలు అడిగితే నేను జవాబు చెప్తే నేను తెలివి పరినో, మీరు ప్రశ్నలు వేసిన దానికి తికమక పెట్టినామని మీరు అనుకోవద్దు. అల్టిమేట్ పీపుల్, ఇలా పీపుల్ ఏదైతుందో రెండోసారి విశ్వసనీయత మీద అతని చేసిన పరిపాలన మీద సంతృప్తి చెంది దేశంలో ఎక్కడ లేనని సీట్లు ఇచ్చి UPA 2 రావడానికి రాజశేఖర రెడ్డి గారు కారణమే. రైట్, చిన్న బ్రేక్ తీసుకుని ప్రకాశ్ రాజ్ గారు నమస్కారం అండి. నమస్కారం కిషోర్ గారు. నమస్కారం అండి. ఇలా మీరు 6 మంత్స్ బిఫోర్ వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడాము, 2 డేస్ లేట్ క్వశ్చన్లు అండి. నిన్న యాసిన్ బతకాలని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించడం చూసాము. ఇవాళ అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా తరలించడం పెద్ద తేడా ఏం లేదనిపించింది. ఒకతను మత ఛాందసవాదంతో డైరెక్ట్ గా ప్రజల్ని చంపేశాడు, ఇతను ఆర్థిక ఉన్మాదంతో ప్రజల్ని ఇండైరెక్ట్ గా చావు దెబ్బతీశాడు. వెళ్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష చేయటం వల్ల ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏమన్నా మారుతాయి అని మీరు అనుకుంటున్నారా? లాస్ట్ టైం వచ్చినప్పుడు మోదీ యాస్కీ గురించి మీరు ఒక్క వచ్చే నెలలో రెడీ ఉండండి జైలుకి వెళ్తున్నాడు అన్నారు. మధు యాస్కి చెప్పింది నిజమా, మీరు చెప్పింది నిజమా, కరెక్ట్ గా ఈ రోజు చెప్పండి. రైట్ రైట్. సార్ ఏమడిగాడు మధు యాస్కి? ఏమడిగాడు లాస్ట్ మంత్ వచ్చినప్పుడు మీరు మధు యాస్కి మరో నెలలో జైల్లోకి వెళ్ళబోతున్నాడని మీరు చెప్పారు, కానీ దానికి భిన్నంగా చెప్పారు మధు యాస్కి. ఎవరు నిజం? లేదులే, నెలలు కాదు కానీ మధు యాస్కి చెప్పబట్టి 2004 నుంచి చెప్తున్నాడు. 2009 తెలంగాణ రాకపోతుంటే కాంగ్రెస్ నేలమట్టం అవుతుందని చెప్పిండు మధు యాస్కి. ఇప్పటి వరకు నేను చెప్పిన దానికి జవాబు చెప్పలేదు. అదే ఇద్దరు తమ్ముళ్ళు గాని చెల్లి గాని ఏ విధంగా చేసిన జవాబు చెప్పలేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిందని ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పటికీ తెలంగాణ నిర్ణయం ఏదైతుందో మీరు అనుకున్నంత ఇప్పుడు ఆశామాసిగా లేదు. నేను తెలంగాణ వాదిని, తెలంగాణ కావాలని కోరుకుంటున్నా, కానీ వాళ్ళు గెలుపు కోసం తెలంగాణ అన్నారు. నిన్నదానికి ఎందుకు మాట్లాడలేదు మధు యాస్కి? ఇదంతా ఇంకా మళ్ళీ జోరుగా మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఇప్పుడు నోరు ఎందుకు మూసిండు? సమన్వయం పాటించాలే. కృష్ణ కమిటీకి మన దాని పేరైంది దుబాయ్ లో పైసలు ఇచ్చిండు, శ్రీకృష్ణకు దుబాయ్ లో పైసలు ఇచ్చిండా, అన్ని ఆయనే చెప్తా ఉంటాడు. ఒకటి, నేను చెప్పింది నువ్వు చెప్పింది కాదు. ఇప్పుడు ఈ రాష్ట్రం ఏదైతుందో అతాకుతలం అవుతుంది.
ఇక్కడ జగన్ సమస్యన నిన్న ఆయన ఆ టెర్రరిస్ట్ సమస్యన వారికి ఏదైతుందో అంత నమ్మకం విశ్వాసం ఉంది. ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నాడు. దమ్ము కలేజా ఉంటే మీరు మధు యాస్కి ఇద్దరు రండి, రేపు ఎంతమంది ఎంపీలు వస్తారు రండి, మీ దగ్గర ఏమున్నాయి లక్షల కోట్ల వేల కోట్ల చూపెట్టండి, నేను మీతో కలిసి మాట్లాడడానికి సభ ఉందా, నేను నిజమా మీ విజయమని ఇవన్నీ ఇదేమన్నా కుస్తీ పోటా అండి. అట్లా ఏదంటే చాలా ఉంది మధు యాస్కి ఇష్యూలో వచ్చిందని అమెరికా వాళ్ళ వాసులందరికీ తెలుసు. ఇప్పటికైనా నీతి నిజాయితీ దమ్ము కలేజా ఉంటే అతని తమ్ముడు ఇద్దరు చెల్లే ఏ విధంగా పోయిందో ఈ రోజు వరకు ఆయన మీద ఎన్ని కేసులు అమెరికాలో ఉన్నాయి, ఎంతమంది నష్టపోతారు, అవన్నీ సిద్ధమైన మాట్లాడాలి. టాపిక్ మారిపోతుంది. రైట్, డల్లాస్ నుంచి మరొక శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్తే అండి ప్రకాష్ గారు. నమస్కారం. మీ అనాలిసిస్ చాలా బాగుంటుందండి. మీరు ఇప్పుడు అంటే రెండు క్వశ్చన్స్ ఉన్నాయండి స్ట్రైట్ గా. ఒకటి అల్టిమేట్ గా పేరే చెప్తే అది అన్నారు, ప్రజలు ఒక్కోసారి పొరపాటు పడి నిందితుల్ని కూడా లేదా నేరస్తుల్ని కూడా ఎన్నుకోవచ్చా, అది కరెక్ట్ ఎలా అవుతుంది? ఒకటి రెండు అనాలిసిస్ పెద్దగా ఉంటుంది. సో మీ అనాలిసిస్ ప్రకారం తెలంగాణ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది, ఈ రెండింటికి చెప్పండి. తర్వాత అది మన మధు యాస్కి గారికి మీద కేసు ఏదో విన్ అవుతామనేది అన్నారు కదా, అది ఏమైందంటే ఇప్పుడైతే జవాబు చెప్పినట్టున్నారు కాబట్టి చెప్పారు. కోర్టులో ఉంది ఇక్కడ హైకోర్టులో. మొదట మీరు అడిగిన క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేయండి, క్లారిటీ లేదు. షూర్. ఇప్పుడు మామూలుగా అల్టిమేట్ గా ప్రజలు ఎన్నుకుంటే అదే ఫైనల్ జడ్జిమెంట్ అంటున్నారు. ప్రజలు కూడా పొరపాటు పడచ్చు కదండి, ఎందుకంటే బీహార్ లో నేరస్తుల్ని ఎన్నుకున్నారు, బట్ అది కరెక్ట్ అని చెప్పలేం కదా. అట్లాగే అంటే పొరపాటు పడచ్చు అంత మాత్రాన అదే అల్టిమేట్ అనుకో. తీర్పిస్తే రాష్ట్రం అంతా ప్రజలు తీర్పిస్తే ప్రజలు ఏదైతుందో కోట్లాది మంది వేస్తే మనం ఎన్ఆర్ఐలము గోనె ప్రకాశరావే మేధావులు అనుకుంటే ఇక మరి ప్రజలను మూర్ఖులు అనుకుంటే ప్రజాస్వామ్యం ఎలా నడుస్తుందో, అమెరికాలు గాని ఇక్కడ గాని ఏదైతుందో ప్రజల తీర్పును ఏదైతుందో ఒకసారి తప్పు చేయొచ్చానంటే నేనేం చెప్పగలుగుతాను. తెలంగాణ అంశం అనేది అయితుందో జటిలంగా ఉంది. ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనుకకు అనేది కేంద్రం చేస్తున్నది అంటోని కమిట్ వేసింది తిరుగులేదని చెప్పి, తర్వాత ఇప్పుడు మళ్ళీ సోనియా గాంధీ గారు మొన్న ఒక జర్నలిస్ట్ ఏదో ఒక కాన్ఫరెన్స్ లో ఆమె చెప్పారు ఇంకొక ప్రభుత్వ కమిట్ వేస్తామని. ఇది పార్టీ కమిటీ. మరి ఈ విధంగా చెప్పాలంటే అనుకోకుండా ఏ పరిస్థితిలో చూసినా కూడా దేశంలో ఏదైతుందో డ్యూ డేట్ అయిపోతుంది, లోక్సభ గాని అసెంబ్లీ గాని, మన దగ్గర అసెంబ్లీ లోక్సభ దేశంలో. మరి ఈ ఎలక్షన్ లోపల ఏదైతుందో ఇది వస్తుందా అనేది అనుమానం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ఏ పద్ధతిలో మాట్లాడుతుందో మనం చూస్తున్నాము. అవసరమైతే అతను పదవిని కూడా పరంగా పెట్టడానికి తయారుగా ఉన్నాడు. ఒకవైపు ఇందిరా కాంగ్రెస్ స్టార్ట్ అవుతుందని రాయపాటి లాంటి వాళ్ళు గాని, రౌత్ సూర్యప్రకాశ్ లాంటి వారు గాని, జేసీ దివాకర్ రెడ్డి గాని, గాదల్ వెంకరెడ్డి గారు చెప్తున్నారు. రేపు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఏదైతుందో వాళ్ళందరూ ఏదైతుందో వ్యతిరేకం చేసినప్పుడు ఏదైతుందో ఆషామాషి కాదు. ఒక వార్త వస్తుంది ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి పదవిని తగ్గించడానికి తయారుగా ఉన్నాడు. అవసరమైతే ఎక్స్ట్రీమ్ స్టెప్ గా ఏదైతుందో క్యాబినెట్ ను డిజాల్వ్ చేయమని కూడా రికమెండ్ చేస్తాడు. మెజార్టీ ఆంధ్రులు ఉన్నారు, తెలంగాణ మంత్రులు తక్కువ ఉన్నారు, మెజార్టీ అభిప్రాయం ప్రకారమే గవర్నర్ ఫాలో కావాలి. డిజాల్వ్ చేయమని గిట్టా రికమెండ్ చేసేది ఉంటే ఆటోమేటిక్ గా డిజాల్వ్ అయిందంటే రాష్ట్రపతి పరిపాలన వస్తుంది, తర్వాత ఎన్నికనే. ఈ ప్రక్రియ అనేది ఆగిపోయే అవకాశం ఉంది, ఇది ఆప్తమని వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు. శిలాశాసనం అనేది ఏదైతుందో తెలంగాణ మా నాయకులు చెప్తున్నారు. మరి నిజంగా చెప్పాలంటే మాత్రం 99.9 తెలంగాణ వస్తుంది, నేను కూడా విశ్వసిస్తున్నా, రావాలని కోరుకుంటున్నా. కానీ ఇది హార్డల్. ఒక విధంగా దిగ్విజయ్ సింగ్ గారు రెండు ప్రతిపాదనలు చెప్తున్నారు. ఒకటి, మొదటిసారిగా అసెంబ్లీకి తీర్మానం పంపుతాము డిసెంబర్ 10, 2009 ప్రకటన ప్రకారము తీర్మానం అంటున్నారు. తీర్మానం అంటే ఓటింగు, తీర్మానం అవసరం లేదంటున్నారు. మళ్లీ కేంద్రానికి పోయి క్యాబినెట్ నిర్ణయమే ప్రెసిడెంట్ ద్వారా రెండోసారి వస్తుంది అంటున్నారు. ఈ రెండు సార్లు రావడం అనేది అంటే తెలంగాణ ఈ ఎన్నికల్లో పోటే ఇచ్చే ఉద్దేశం లేదు. ఈ రాష్టంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిష్టను గాని ఇక్కడ ఏదైతుందో టీడీపీని కాంగ్రెస్ ను మైనస్ చేయడానికి యూపీఏ ఏదైతుందో పన్నాగం బన్ని ఇటు తెలంగాణలో బీజేపీ టీడీపీ గాని వైఎస్ఆర్ ఫినిష్ అయిపోయి అక్కడైపోయి రెండు ప్రాంతాల్లో లబ్ది అయి యూపీఏ రేపు రాహుల్ గాంధీ ప్రధాని కోసము సీట్ల లెక్కలు పెట్టేదైతుందో దిగ్విజయ్ సింగ్ ఏదైతుందో ఈ విభజన జరిగినట్టుగా ప్రశ్నలే ఓపెన్ గా చెప్పాడు. ఇక్కడ నుంచి పిలిపించిన ఎన్జిఓ నాయకులు గాని, జేఎస్సీ గాని, విద్యార్థి నాయకులు గాని మేము తెలంగాణ ఇస్తే మా వైపు ఉంటారా టీఆర్ఎస్ వైపు ఉంటారా అని ఈ విధంగా ఏదైతుందో సీట్ల కోసము రాహుల్ గాంధీని ప్రధాని కోసం చేసిన కనుక ఇది చిత్తశుద్దితో చేసినట్టు కనిపిస్తలేదు. ఇది ఆంధ్రులు అడ్డుకున్నప్పుడు మాత్రం ఇది ఈజీ కాదనేది ఏదైతుందో వార్తల ప్రకారం కనిపిస్తుంది. కావాలని మాత్రం నేను కూడా కోరుకుంటాను. రైట్, పెన్షన్ లైన్ నుంచి మరొక కాల్ వెయిట్ చేస్తున్నారండి. పల్లవి గారు మాట్లాడండి. హలో గౌర ప్రకాష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను మీలాగే తెలంగాణ వాదిని, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ
సమన్యాయం సమన్యాయం అంటున్నారు. అసలు ఆ సమన్యాయం ఏంటి? మరి మీరు పరకాల మీటింగ్ లో సమన్యాయం అంటే ఇది ఇది చేసి మీరు విభజించారని ఏ రోజు చెప్పలేదే, మహబూబ్ నగర్ మీటింగ్ లో కూడా ఏ రోజు చెప్పలేదే, ఇప్పుడు వచ్చి సమన్యాయం సమన్యాయం అంటున్నారు. మీరు చాలా మంది కాలర్స్ ఏదైతుందో కొన్ని ఆర్ట్స్ ఉండి తర్వాత జగన్ గారితో చాలా మంది కాలర్స్ వెయిటింగ్ ఉన్నారు. పల్లవ్ గారు మీరు 100% కరెక్ట్ అడిగారు, కానీ ఈ ఒక్క వైఎస్ఆర్ పార్టీ కాదు, నేను ఆ పార్టీలో ఒక కార్యకర్త మాత్రమే నాయకుని కాదు, ఖచ్చితంగా చెప్తున్నా అన్ని పార్టీలు తప్పుట అడుగేశాయి. ఈవెన్ కాంగ్రెస్ కూడా ఈ రోజు ఏదైతుందో నిర్ణయం తీసుకున్న ముందు డిసెంబర్ 9 ప్రకటన 10 ఉభయ సభలు ఎట్లా చేసిందో, మొన్న కూడా ఈ ఉమ్మడి రాజధాని అని ఏ పద్ధతిలో ఉంటుంది అనేది ఒక పరిష్కారం చెప్పలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అడిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాను, సమన్యాయం కోసం పోరాడుతాం అన్నారు. సమన్యాయం అంటే ఏంటి అని అడుగుతున్నారు. సమన్యాయం అంటే రెండు ప్రాంతాల్లో, ఇప్పుడు అఖిల పక్ష మీటింగ్ ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చిందంటే రెండు ప్రాంతాలకు నష్టం జరగకుండా. దాని ఉద్దేశం ఏంటంటే మీరు అన్నట్టు ఏదైతుంది, అలా తెలుగుదేశం ఆల్రెడీ చంద్రబాబు ఏం చెప్పారు, ఒక రాజధాని గురించే మాట్లాడాడు, ఇప్పుడు ఏదైతుందో ఇక్కడ పరిష్కారం సమన్యాయం చేయమంటున్నాడు. ఆయన కూడా యాత్ర వెళ్తా ఉన్నాడు. అన్ని పార్టీలు కూడా ఏదైతుందో నదీ జలాల సమస్య వస్తుంది. అన్ని పార్టీలు అడగలేదు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అదే చెప్తున్నాను. మీరు ఆమె ప్రశ్న నాకు అర్థమైపోయింది. నేను చెప్పేది ఏంటంటే అన్ని పార్టీలు తప్పుట అడుగేశాయి, ఈ విభజనకు ఏదైతుందో ముందు తీర్మానం పెట్టండి, ఇప్పుడే అసెంబ్లీలో పాస్ చేస్తా అని చెప్పాడు. డిసెంబర్ 7 నాడు అసెంబ్లీ నడుతుంది 2009. చిరంజీవి చెప్పాడు అప్పుడు, చిరంజీవి సపరేట్ పార్టీ ఉండే. ఏం చేశారు ఇప్పుడు మరి? నేను అదే చెప్పబోతున్నాను, వైఎస్ఆర్ పార్టీ కూడా సమన్యాయం గాని తండ్రిలాగా అన్నప్పుడు రేపు రాజధాని ఇచ్చి ఉంటది, నదీ జలాలు ఉంటాయి, తర్వాత ఎన్జిఓలు ఉన్నది, విద్యార్థులకు ఏదైతుందో నష్టం జరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే చేయమని చెప్పనుండే. ఈ అన్ని పార్టీలు దీనికి తప్పుడు అడుగేసి, దాని కాంగ్రెస్ పార్టీ అతీతం కాదు, ఎనీ పార్టీ ఇంక్లూడింగ్ బీజేపీ ఆల్సో ఎవ్రీ పార్టీ దీన్ని తప్పుడు అడుగేసింది. ఇంత ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఏ పార్టీ అనుకోలేదు. ఈ ప్రజల అభిప్రాయం అనుగుణంగా ఈ రోజు అక్కడ వాళ్ళ ఉనికి కోల్పోతుంది, అన్ని పార్టీలు ఉనికి కోసం తాపత్రయం చేస్తున్నాయి, దీన్ని ఏమాత్రం అనుమానం లేదు. రైట్, ఫ్లోరిడా నుంచి మరొక కాల్ వెయిట్ చేస్తున్నారు. వెంకట గారు మాట్లాడండి. నమస్కారం సిఎస్ రావు గారు. నమస్తే. నమస్తే, బాగున్నాండి, మాట్లాడండి. ఆయన చాలా ఆవేశంగా మాట్లాడేస్తారండి, ఆయనకి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయారు. బీపీ బ్లడ్ ప్రెషర్ అని ఒక అవమాన పచ్చేలా మాట్లాడారు. ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఒక లైవ్ షో కండక్ట్ చేసినప్పుడు మీరు మాట్లాడినా, గోన ప్రకాష్ గారు మాట్లాడినా, లేదంటే ఇంకో గెస్ట్ మాట్లాడినా, అందరికీ కొన్ని లక్షల మంది చూస్తుంటారు, కొన్ని కోట్ల మంది అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రశ్న అర్థవంతం కాదండి, క్రిటిసైజ్ అనేది పర్సనల్. వెంగయ్యారు, మీ క్వశ్చన్ కి సమాధానం చెప్పని తిరస్కరిస్తున్నారు. నా దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయండి ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు. క్యాబినెట్ రాష్ట్ర క్యాబినెట్ ఒక తీర్మానం చేసి గవర్నర్ కి పంపిస్తే, మెజారిటీ గవర్నమెంట్ డిజాల్వ్ చేస్తూ ఒక తీర్మానం చేసి పంపితే ఖచ్చితంగా గవర్నర్ దాన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా సార్, మెజారిటీ క్యాబినెట్ డిసిషన్ ప్రకారమే గవర్నర్ అనేది స్టాంపు, ప్రెసిడెంట్ అనేది స్టాంపు. ఒక క్యాబినెట్ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి గాని దానికి అధిష్టాన వర్గం ఉండదు. నేషనల్ పార్టీ బీఫామ్ కాదు, ఎలక్షన్ పోటీ చేయడానికి ఏదైతుందో ఏఐసిసి ఇవ్వాలని ఏసీ ఆథరైజేషన్ ఉండదు దీనికి. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి క్యాబినెట్ క్యాబినెట్ మెజార్టీ అభిప్రాయం ప్రకారం ఏదైతుందో, ఐఎమ్ గోయింగ్ టు ద హౌస్ దిస్ డిజాల్వ్ అనేదైతుందో రికమెండ్ చేస్తే గవర్నర్ పంపితే గవర్నర్ ఏదైతుందో ఆటోమేటిక్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపాలి. గవర్నర్ విశిష్టాధికారాలు ఉంటాయి కదా, మీరు అన్నట్టుగా విశిష్ట అధికారమే తీసుకుందాం అనుకుందాం, మళ్ళీ ఇంకొకరు ఎవరు పిలుస్తారండి? అక్కడ 175 మందిలో ఇక్కడ 50 మంది ఉంటే 100 మంది కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడున్న ప్రజల ప్రకారం ఏదైతుందో, ఇప్పుడు తెలంగాణలో నిన్న దాకా తెలంగాణ ఇవ్వకపోతే మేము గెలవలేము, మేము పోటీ చేయమని ఎట్లా అన్నారో, వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఇక్కడ ప్రజలకు ఏదైతుందో ప్రకారం ఉందో, ప్రజల అభిప్రాయం ప్రకారం ప్రజల మనోభావాలు కలుసుకుని వాళ్ళు ప్రజల మనోభావం వాళ్ళ గురికి కోల్పోతున్నారు. ఆ 100 మంది ఏదైతుందో ఎమ్మెల్యే వాళ్ళు కూడా గెలవారు కదా, వాళ్ళు ఆ సమస్యలను మాకు అడ్రస్ చేయండి, దీని క్లారిటీ చెప్పండి. విభజనకు మేము అభ్యంతరం లేదని అన్ని పార్టీలు చెప్తున్నాయి ఈ రోజు. నదీ జలాలు ఈ రోజు ఏదైతుందో, కావేరీతో తమిళనాడుకు కర్ణాటక ఎలా అవుతుంది, ఆరుమట్టి ఏమైంది, బావులు ఏమైంది,
ఇవన్నీ సమస్యలు తీరాలంటే రాబోయే రోజుల్లో నీటి యుద్దాలు ఈ దేశంలో అయితే ఒక ఆంధ్ర తెలంగాణ కాదు, రేపు రాబోయే రోజుల్లో ఈ నీటి యుద్దాలు జరగద్దంటే కేంద్ర పరిధిలో ఈ మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో రాజ్యాంగ సవరణ చేసి దాన్ని ఏదైతుందో కేంద్ర పరిధిలో తీసుకోవాలి. ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ పైర్ మీద కొన్ని ల్యాండ్స్ ఏదైతుందో, ఫారెస్ట్ ల్యాండ్స్ ప్రతి స్టేట్ లో ఉంటాయో ఆ పద్ధతిలో తీసుకున్నప్పుడే కానీ, లేకపోతే ఏదైతుందో ఈ ట్రిబ్యునల్ ప్రధానమంత్రి మహారాష్ట్ర ఏమైంది, సుప్రీంకోర్టును ఖాతరు చేయలే, ప్రధానమంత్రిని ఖాతరు చేయలే, ట్రిబ్యునల్ ఖాతరు చేయలే, ఎత్తు పెంచింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఎత్తు పెంచింది కదా, ఎట్లా కూడా కొడతాం? ఇవన్నీ ఏదైతుందో ఖచ్చితంగా ఏదైతుందో అడ్రస్ చేయడానికి అంటున్నారు. మెజార్టీ అభిప్రాయం ప్రకారం నడుచుకోవాలి, ఇది కన్వెన్షన్స్. తర్వాత మీరు అన్నట్టుగా నిజంగానే నడుచుకోవాలి అనుకుందాం, ఎవరిని మీరు సో ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి 294 ఎమ్మెల్యేలో 148 ఎవరు చూపుతారు? ఇప్పుడు ఇక్కడ స్ట్రెంత్ చూపుతున్న ఇంకో లీడర్ ని పిలిచేది ఎవరు తయారుగా ఉండరు కదా. సో మైనార్టీ ప్రభుత్వం తెలంగాణ అనుకున్న మొత్తం 119 అసెంబ్లీ కదా, ఆ 119 లో గ్రేటర్ హైదరాబాద్ అండ్ ఎంఐఎంఓ డిఫర్ అవుతుండ్రు కదా. ఇప్పటికి తెలంగాణ దానికి వాళ్ళు చేయలేదు ఎలక్షన్ అండి. చికా గురించి మరి కాల్ పుల్లయ్య గారు మాట్లాడండి. హలో, గెస్ట్ మీ పేరు కూడా తెలియదు కాదా? టీవీ ప్రకాష్ రావు గారండి, సీనియర్ లీడర్. అన్న పుల్లయ్య గారు చెప్పండి. అన్న గోరే ప్రకాష్ రావు, నేను మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీ చైర్మన్ సార్, వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్త. ఓకే, నమస్తే కార్యకర్త గారు. అదే టీవీ పెడితే మీరు ఒకటి అంటున్నారు, మెజారిటీ జనం ఓటేసినాక జగన్ అనేది ఉందని. మరి అందుకనే ఎక్కువ మెజారిటీ ఓటేసి గెలిపిస్తేనే కదా ఇవాళ సో యూపీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది. మీరు దాన్ని వాళ్ళు చేసే పనులను ఎందుకు అందరూ ఖండిస్తున్నారు? అదొకటి. రెండోది ఏంటంటే, ఈ తెలంగాణ ఇచ్చే శక్తి లేదు, పెట్టే శక్తి లేదని చెప్పినాక ఇవాళ ఇద్దరు విజయ మాట సైడ్ జగన్ ఇటు సైడ్ దీక్ష చేసుడు అని అసలు ఎందుకు చేస్తున్నారో కూడా ఒక క్లారిటీ లేకుండా జనాలలో గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. ఇది ప్రత్యేక తెలంగాణకి ఎగనేస్తుగా, ఒక నిమిషం, ఇది ప్రత్యేక తెలంగాణకి ఎగనేస్తుగా కాదు, వేరే దేని గురించి అయినా అంటే ఆ క్లారిటీ ఇవ్వండి, ఎందుకన్నా జనాలు గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. చెప్తారు దీక్షలు చేశారు, క్లారిటీ లేకుండా చేస్తున్నారు, అసలు వాళ్ళు ప్రత్యేక తెలంగాణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అడ్డుకునే శక్తి ఈ రాష్ట్రంలో గాని ఏదైతుందో ప్రజలకు ఉంది కానీ నాయకులకు లేదు. నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికి 1 మంత్ అయిందండి, అంతకుముందు 1 మంత్ బిఫోర్ అనౌన్స్ చేశాడు ఇక్కడ, సూన్ అని చెప్పాడు, విభజన జరిగిపోయిందని చెప్పాడు ఇక్కడ దిగ్విజయ్ సింగ్ జూలై 1st కా 2nd కు వచ్చినప్పుడు కర్ణాటక పోయి చెప్పాడు. నేను కూడా మధ్యప్రదేశ్ ఇక్కడ మెంటల్ గా ప్రిపేర్ కానీ, మాకు కూడా విద్యుత్ అంతా అక్కడికి పోయేది, ఛత్తీస్గఢ్ పోయేది, మేమేదైతుందో ఇబ్బంది పడ్డాము, నేను విభజన నా చేతిలో మీద చేసినని చెప్పాడు. ఇవాళ 2 మంత్స్ అయిందండి, అనౌన్స్మెంట్ అయ్యి 1 మంత్ అయిందండి, ఎందుకు కేబినెట్ తీసుకోలేదండి? ఎందుకు ఆహార భద్రత మీద ఆర్డినెన్స్ తెచ్చిందండి? ఈ రోజు ఒకటే చెప్తున్నా, ఎవరో కాలర్ అడిగారు, చాలా మంది కూడా చూస్తున్నారు, పుల్లయ్య గారు కావచ్చు, ఆ రోజు 69 ఉద్యమంలో కర్ఫ్యూ ఉండే హైదరాబాద్ లో, నెక్స్ట్ డే ఆమె అవుట్ ఆఫ్ ఇండియా పోవాలి ఇందిరాగాంధీ. జయ చొక్కరావు గారు అన్నప్పుడు రీజనల్ కమిటీ చైర్మన్ అటానమస్ అది, అతను వెళ్లి ఇందిరాగాంధీని కన్వీన్ చేసి హైదరాబాద్ అతాకుతలం అవుతుంది, కర్ఫ్యూ ఉంది, మీరు వచ్చేది శాంతి జరిగే అవకాశం ఉంది, మీరు రండి అంటే ఎట్లా చొక్కరావుజీ నేను అవుట్ ఆఫ్ ఇండియా పోతున్నాను, రండి మీరు రాత్రి, వాళ్ళు జైల్లో ఉన్నారు కదంటే జైలు నుంచి పిలిపించచ్చు. చెన్నారెడ్డి గారిని, మల్లికార్జున గారిని, విద్యార్థి నాయకుడు అయిన మల్లికార్జున గారిని, చెన్నారెడ్డి గారిని ఇద్దరిని పిలిపించి రాజ్భవన్ లేదో చర్చ జరిపి, ఆమె వెంబడి ఇద్దరు హోమ్ మినిస్టర్స్, ఒకరు క్యాబినెట్ ఒకరు స్టేట్, రామ్ నివాసి మిర్దా, కేసి ఫంత్ ఇద్దరిని తీసుకొని వచ్చి చర్చ జరిపింది. ఈ రోజు ఏదైతుందో 1 మంత్ ఇంత జరగట్లేదు. ఈ రోజు ఏదైతుందో ఒక హోమ్ మినిస్టర్ రావచ్చు కదా, సాటర్డే సండే అవసరం లేదు కదా, ప్రధానమంత్రి రావచ్చు కదా, సమస్యకు సొల్యూషన్ చెప్తున్నారు. ఓకే, పుల్లయ్య గారు అడుగుతుంది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ అలాగే విజయం ఇద్దరు దీక్ష చేస్తున్నారు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, వారికి స్పష్టత లేకుండా చేస్తున్నారు అనేది ఒక ప్రొటెస్ట్. ఇదేదైతుందో గాంధీ అంటే స్వాతంత్ర పోరాటంలో మనకి ఏదైతుందో గాంధీ చెప్పిన సూత్రము, దీన్ని ఏదైతుందో మేము తెలంగాణ ఉద్యమంలో 62 చేశాము, 69 చేశాము, 72 చేశాము, గతంలో చేశారు. ఈ త్యాగాలు అవుతుందో, పదవి త్యాగాలు, మంత్రులుగా రాజీనామా చేశారు, కాకారం వెంకటరత్న 10 మంది మంత్రులు, రత్న సాగుపతి ఎమ్మెల్యే చేశాడు, తెలంగాణ ప్రాంతంలో ఉద్యమంలో ప్రొటెస్ట్ చేయడంలో తప్పలేదు, ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నావు అనేది క్లారిటీ ఇవ్వాల్సింది. మీరేదైతుందో అడ్రస్ చేయడము ప్రాపర్ గా చేయలేదు, ఇవన్నీ ఏదైతుందో మాకు క్లారిటీకి ఇచ్చి, ఇప్పుడు ఈ రోజు క్యాపిటల్ సిటీ కామన్ క్యాపిటల్ అంటున్నారు, ఈ భారతదేశంలో ఇప్పటి వరకు కామన్ క్యాపిటల్ ఏదైనా అయిందండి? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్డీఏ కాలంలో 3 రాష్ట్రాలు అయిన తర్వాత ముఖ్యమంత్రి కూడా ప్రమాణ స్వీకారం డేరాలు చేశాడు, మనము మద్రాసు నుంచి వచ్చి కర్నూలులో చెట్ల కింద చేశాము. ఈ రోజు ఏదైతుందో ఉమ్మడి రాజధాని అంటే ఏంటి, నిర్వచనం ఏంటి? ఒకే ఒక రాజధాని ఉమ్మడి రాజధాని ఉన్నది చండీగఢ్, అది 2 రాష్ట్రాలకు ఏదైతే 66లో విభజన జరిగి 34+13 45 సంవత్సరాలకెళ్ళి ఇప్పటి వరకు ఉంది. అక్కడ
యూనియన్ టెరిటరీ అది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉండయి. సో స్పష్టంగా ఉమ్మడి రాజధాని అంటే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయా ఉండయా? ఉమ్మడి రాజధాని అంటే ఏంటి? ఆ ఉమ్మడి రాజధానిలో ఇద్దరు ముఖ్యమంత్రులు 10 సంవత్సరాలకు ఎలా ఉంటారు? రెవెన్యూ ఏమని చెప్తారు? అవన్నీ ఎందుకు చెప్పలేదండి? అడ్డుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నారు. వెంకటేశ్వర గారు మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి. వెంకటేశ్వర గారు చెప్పండి. నమస్కారం సురేశ్వర గారు. ప్రకాష్ రావు గారికి ఒక విషయం చెప్పేదండి. ఆయన వారు చాలా చిన్న నాయకులు కదా, బట్ ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చూడండి, దానికి ఒక ఎకానమీ కి ఒక జీడిపి అని ఉంటది. జీడిపిని బట్టి చూస్తే సామాన్య కామన్ ప్రజల యొక్క అభివృద్ధి చూడండి, ఆ తర్వాత రాజకీయ నాయకుల యొక్క అభివృద్ధి చూడండి. అయితే ఇప్పుడు సమన్యాయం కావాలని మన జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉద్యమం చేస్తుందో అది సమన్యాయం చేయాలి అని చెప్పి ఆయనకు సమన్యాయం జరగాలి. సీమాంధ్ర ప్రజలకి కానీ తెలంగాణ ప్రజలకి కానీ సమన్యాయం జరగాలని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక్కరినే చేయలేవైతే నువ్వు జగన్మోహన్ రెడ్డి సరే ఆయన నిర్దోషే కావచ్చు కానీ ఆయన అందరి ప్రాయంలో ఉన్నాడు. మరి మిగతా వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు వేరే వాళ్ళ ఆస్తులు చూడండి, జీడిపి ప్రకారంగా వాళ్ళ ఆస్తులు ఉన్నాయా లేవా? దానికంటే ఎక్కువగా ఉంటే ఆ అగ్రమైనటువంటి ఆస్తి ఏ రంగం వచ్చింది? అధికార దుర్వినియోగం చేస్తున్న కదా వచ్చింది. మరి వాళ్ళందరినీ జైలు పెట్టాలి 56 సంవత్సరాల నుంచి. రైట్, అర్థమైంది మీ పాయింట్, అర్థమైంది. రైట్, సమన్యాయం అని అంటున్నారు. సమన్యాయం ఓకే, సమన్యాయం కావాల్సిందే. సమన్యాయం ఓకే. ఇక్కడ సమన్యాయం ఏది? ఒక సామాన్య పౌరులకు ఉండేటువంటి ఆస్తుల్ని, అలాగే ఒక పొలిటికల్ లీడర్స్ సంపాదించినటువంటి ఆస్తుల్ని, ఈ రెండింటి మధ్య సమన్యాయం ఏమడుంది? ఈ సమన్యాయం ఎక్కడ వస్తుందని అడుగుతున్నారు. ఒకటండి, రాజకీయాలు ఎలా అయిపోయింది వెంకటేశ్వర గారికి అందరికి తెలుసు. ప్రజలు కూడా ఏ విధంగా తయారైండు, రాజకీయ నాయకుడిని ఎలాగ ఏదైతుందో, ఎన్నికలకు పోతే ఎలాగ పీడిస్తా ఉన్నారు. వారు భయాలు లేదో కానీ వారి బంధువులు ఎవరైనా పోయిండు ఉంటారని అనుకుంటున్నా. ఏదో తెలంగాణ ప్రాంతమై ఉంటుంది, వరంగల్లో కరీంనగర్ ఉంటుంది. తో ఎన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు పేదవాడు, ఈ రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందా? వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? దోచుకోవాలి కదా. ఆ అవకాశాన్ని ఎవరు కల్పిస్తున్నారు? ప్రజలే కల్పిస్తున్నారు. దీన్ని ఏదైతుందో కింది స్థాయి నుంచి తప్పు జరుగుతా ఉంది. దీన్ని మనం ఏం చేయలేము. రోజింత అవినీతి పెరుగుతా ఉంది. అమెరికాలో కూడా ఎట్లా ఉంటుందో అనేది వారికి కూడా తెలుసు ఏదైతుందో. అక్కడ కూడా స్కాండల్స్ ఉంటాయి. అక్కడ కూడా జైలుకు పోయిన వాళ్ళు కాంగ్రెస్ మెన్లు కానీ గవర్నర్ కానీ మేయర్స్ కానీ ఏదైతుందో, అంటే చిన్న తప్పు కూడా అక్కడ పోయారు, 5,000 10,000 డాలర్లు పోయిన పెద్ద స్కాండల్స్ కూడా ఉన్నాయి. తో ఈ అవినీతిని అంతం చేయడం అనేది అందరం, మీలాంటి వాళ్ళు కూడా అమెరికా నుంచి క్వశ్చన్ చేయడం కాదు, నాలాంటి వాళ్ళు అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి అన్న ఆధార లెక్క మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో, మీరు ఆంధ్రప్రదేశ్ వారి తెలంగాణ వాసి అనుకుంటారు, మీలాంటి వాళ్ళు వచ్చేది ఉంటే మనందరం కలిసి ఏదైతుందో అవినీతిమయమైన ఎన్నికల కోసం ఏదైతుందో పోరాటం చేయడానికి జయప్రకాశ్ గారు అటువంటి పోరాటం చేసి ఒకడే ఎన్నిక కాగలిగాడు. మళ్ళీ ఆ కాన్ఫరెన్స్ లో పోటీ చేసే పరిస్థితి లేదు. ఏదైతుందో మనందరం కలిసి ప్రయాణం నిర్ణయం తీసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభావం కోల్పోయింది, లేదంటే బలాన్ని కోల్పోయింది, లేదా బలహీన పడింది అని అంటున్నారు. దీంట్లో ఎంతవరకు మీరు చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, దీని గురించి మాట్లాడదాం. మాట్లాడబోయే ముందు కాంగ్రెస్ జయండి అన్నారు, దాని తర్వాత తెరాస కూడా విను అయిపోద్ది అన్నారు. సో ఇవన్నీ ఈ రోజు పేపర్ లో కూడా, ఈ రోజు మేము నెట్ లో చూసినాం, చంద్రబాబు నాయుడు ఇదంతా తెలుగుదేశాన్ని చేయడం కోసం ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పి అంటున్నారు. అసలు నిజంగా తెలంగాణ వాళ్ళు ఇద్దామని ఆలోచన ఉందా? మీరు ఇలాగా ఇక్కడ సీట్లు ఏది ఆంధ్రాలో సీట్లు వైఎస్ఆర్ సిపి సీట్లు సాధించేసి తెలంగాణలో కాంగ్రెస్ సాధించేసి ఇద్దరు మళ్ళా ప్రభుత్వాన్ని పెడతారు అన్న నమ్మకం ఉంది. అసలు ఏంటి అంతా ప్రజలతో ఆడుతున్న డ్రామానా ఇది? అసలు ఏంటి అసలు క్వశ్చన్ చేశారు, చెప్తారు చాలా క్లారిటీగా చెప్తారు. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ డిఎన్ఏ అనేది ఆల్రెడీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. మరోవైపు ఏమో టీఆర్ఎస్ విలీనం అవుతుంది కాంగ్రెస్ లో అని కూడా ఆల్రెడీ సంకేతాలు ఇచ్చేశారు. సో ఈ రెండు పార్టీలు మెచ్చి చేసుకుని కేవలం అధికారం రావడానికి ఈ గేమ్ ఆడుతున్నా? నిజంగా తెలంగాణ ఇచ్చేటువంటి అసెంబ్లీలో చెప్పాడు కదండి. కానీ ఆయన అభిప్రాయం కాలభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు కుట్ర పని ఇవన్నీ చేస్తున్నారు. చంద్రబాబే చెప్పాడు. చంద్రబాబు ఏదైతుందో బీజేపీతో 98లో నేను మజీదులు కూలగొడతా ఉంటే మజీదులు కడతా అని బీజేపీతో కలిశాడు. తెలంగాణ దొంగల పార్టీ అన్న టీఆర్ఎస్ ఏదైతుందో తెలుగుదేశం కలిసింది. కమ్యూనిస్టులను ఎలా తిట్టుకున్నారో చూసినాం. 100 సీట్ల షార్ షీట్ వేశారు కలిసేది, బీజేపీతో కలిసేది. రాజకీయాల్లో ఇప్పుడున్న ఈ సంకీర్ణ యుగంలో ఎవరు ఎవరితో కలుస్తారో కలవడం అనేదేందో చెప్పడానికి లేనంత అవకాశము. ఒకటి జగన్మోహన్ రెడ్డి అనే అతను, నేననుకుంటున్న అతను ఎప్పటి వరకు అయితే ఉంటాడో,
ఒక పార్టీగా అక్కడ ఉన్న సంకీర్ణ యుగంలో ఈ రాష్ట్రానికి బెనిఫిట్ అయినప్పుడు ఏ ఓపెన్ గానే సీఎన్ఎన్ చెప్పాడు, వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు ఎకనామిక్స్ టైమ్స్ కు. అవసరమైతే ఈ రాష్ట్రం కోసం ఏదైతుందో కేంద్రంలో బీజేపీకి చేయం గాని ఏదన్నా మూడో శక్తి గాని ఇంకెవరన్నా ఫామ్ చేసినా మాకు ఈ రాష్ట్రానికి అభివృద్ది నిధులు గాని అగ్రికల్చర్ పార్ట్ గాని ఒక రైల్వే వంటి పోర్ట్ఫోలియో తీసుకుని మా సీట్లు ప్రధానమైనప్పుడు మేము ప్రజల ఇంట్రెస్ట్ దృష్ట్యా ఎవరితోటైనా కలవడానికి సిద్ధం, కానీ బీజేపీతో కలవని చెప్పారు. దాంట్లో ఏమి కలవచ్చు, కానీ పార్టీ మెర్జ్ అనేది అది జరిగే పని కాదు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతుందో ఏ పరిస్థితిలో కాంగ్రెస్ తో మెర్జ్ కాదు. టీఆర్ఎస్ మెర్జ్ అవుతుందా కాదా ఆయనే చెప్పాడు, బట్ జగన్మోహన్ రెడ్డికి మాత్రము నేను నా జీవితాంతము ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేని ఓపెన్ గా చెప్పాడు. అది జరిగే పని మాత్రం కాదు. కాంగ్రెస్ విచారణటువంటి ఈ విభజన పాచిక రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ బలపడేటువంటి అవకాశం ఒకటండి. ఇక్కడ నేను మొదలే చెప్పాను మీకు, ఇక్కడ ఏదైతుందో టీడీపీని బీజేపీని దెబ్బతీయడానికి, జగన్ ఏదైతుందో ఒక ప్రాంతానికి డైల్యూట్ చేయడానికి కోసము ఇది ఆడిన పన్నాగము. ఇక్కడ ఏదైతుందో బీజేపీ టీడీపీ రాకపోతే వాళ్ళకి ఏదైతుందో అడ్వాంటేజ్ అనుకున్నారు. అక్కడ ఎట్లా రాము, తెలంగాణలో 17 కూడా ఒకటి రానప్పుడు కాంగ్రెస్ కు 2-3 ప్రాంతమే. తెలంగాణ ఇచ్చేది ఉంటే ఏదైతుందో ఈ 16 ఒకటి తీసేయండి, ఏమేమంటే 16కు 16 మనకే అవకాశం ఉంటది. బీజేపీ టీడీపీ ఫినిష్ అవుతుంది. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ఏదైతుందో ఒక్కొక్క సీటును కౌంట్ చేసుకుని ఏదైతుందో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. దిగ్విజయ్ గారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. జేఏసీ నాయకులు గాని విద్యార్థుల నాయకులతో మాట్లాడిన పద్ధతి అలానే ఉందని నేను మొదలే చెప్పాను. రైట్, వజ్జీ నేను మరొక కాల్ వెంకటరామారావు గారు మాట్లాడండి. నమస్కారం. నమస్తే. నమస్తే ప్రకాష్ గారు. నమస్కారం. నమస్తేనే. ఇది న్యాయం అంటే విన్నా కానీ సమన్యాయం ఏం లేదు. ఇది ఒకటి. రెండవది, తెలంగాణ వచ్చినా రాకపోయినా వైఎస్ఆర్ పార్టీ పొజిషన్ తెలంగాణలో ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కొద్దిగా స్ట్రీట్ ప్రశ్ననే స్ట్రీట్ సమాధానం చెప్తారు కోరుతున్నానే. తప్పకుండా సార్, తెలంగాణ ప్రభుత్వం మీరు అడగబోయారు బ్రేక్ అంటే ముందే చెప్తుందో వాళ్ళని చెప్పారు. ఎక్కువ అంచనా వేశారు. నేను చాలా మంది మీడియా మిత్రులతో ఓపెన్ గా చెప్పాను. కొన్ని సందర్భాల్లో ఓపెన్ చెప్పినప్పుడు కూడా నాకు పార్టీ నాయకులు ఈ విధంగా కాదు, మేము టీఆర్ఎస్ కంటే ఎక్కువ వస్తాయని చెప్పమని కూడా మా నాయకులు కూడా కొంతమంది చెప్పారు. ఇక్కడ నిజామాబాద్ గాని ఆదిలాబాద్ గాని కరీంనగర్ గాని మెదక్ గాని వరంగల్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక కొండ సూర్య గారు ఉంటే గెలిచే అవకాశం 99.9 ఉండే. ఆమె భర్త కూడా భూపాల్ పిల్లలు గెలిచిన ఆశ్చర్యం లేకుండే. వచ్చే రిజల్ట్ ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి సరౌండింగ్. ఒక 15 నుంచి హైదరాబాద్ సరౌండ్ 15-20 స్థానాలు అనుకునే. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఏదైతుందో 15 సీట్లు తగ్గకుండా విభజన జరిగినా కూడా ఏదైతుందో ఖచ్చితంగా ఇక్కడ 15 స్థానాలు డెఫినెట్ గా వస్తాయి. బీజేపీ కంటే కూడా టీడీపీ కంటే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కువ రావడం ఖాయం. సో మిగతా జిల్లాలో వదిలిపెట్టారా? ఆ జిల్లాలో ఏదైతుందో అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ బలం అక్కనే ఉంది. టీఆర్ఎస్ బలం అక్కనే ఉంది. ఇంతకుముందు కానీ ఇప్పుడు ఇచ్చిన తర్వాత కూడా అంతే. టీఆర్ఎస్ రేపు ఒంటరిగా పోటీ చేసేది ఉంటే కాంగ్రెస్ కి ఎక్కువ అవకాశం లేదు. టీఆర్ఎస్ కూడా అవకాశాలు లేవు. నిజంగానే టీఆర్ఎస్ కి అవకాశాలు అప్పుడు వారు అనుకుంటే ఇవాళ వివేకం తీసుకోరు. పెద్దపల్లి కంటే ఎక్కువ ఆ ప్రాంతంలో ఉన్న వారం కంటే ఇంకెక్కువ లేదు. అక్కడ ఆర్టీసీ బస్ డిపోలు ఉన్నాయి, మాక్సిమం సింగరేణి కార్మికులు ఉన్నారు, అన్నింటిలో గెలిచారు. గ్రామ స్థాయిలో క్యాడర్ ఉంది. 2004లో కూడా సీట్ తీసుకోలేదు, ఇప్పుడు కూడా తీసుకోలేదు. ఈ రోజు వాళ్ళని చేర్చుకుంటున్నట్టే. కరీంనగర్ అటువంటి సెంటర్ డిస్టిక్ హెడ్క్వార్టర్ సీట్ కూడా టీడీపీ వ్యక్తిని తీసుకున్నదంటే అతని దగ్గర గెలిచే అభ్యర్థులు లేరనే కదా. ఇలా గన్పూర్ లో రాజయ్య తీసుకున్నాడు, ఆదిలాబాద్ లో ఏతుందో జోగురామన్ తీసుకున్నాడు, కామారెడ్డిలో తీసుకున్నాడు, మహబూబ్ నగర్ ప్రాపర్ లో చంద్రశేఖర్ తీసుకున్నాడు. ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ అంటే తక్కువ ఉంది కదా. మహబూబ్ నగర్ తో టీఆర్ఎస్ ఏతుందో గ్రామ స్థాయిలో ఏదైతుందో లేదు. రేపు టీఆర్ఎస్ కాంగ్రెస్ తో మెర్జ్ అయితే తప్పితే ఇండివిజువల్ గా గెలిచే సత్తా లేదు. ఈ 5 జిల్లాల్లో ఖచ్చితంగా ఏదైతుందో ఈ రోజు వరకు కూడా మహబూబ్ నగర్ లో రవీంద్రనాథ్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇండిపెండెంట్ గెలిచి, కాంగ్రెస్ లో ఒకసారి గెలిచి, 2 సార్లు ఎడమ కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు నాకు 9 గంటలకు మాట్లాడారు వారు ఒక హాఫ్ అన్ అవర్. ఏదైతుందో మహబూబ్ నగర్ లో కూడా ఏదైతుందో వెంకటరామరెడ్డి గారు అని నీలం సంగర్ రెడ్డి గారికి మనుమడు, ఆ సీటు ఎలంపూర్ ఏదైతుందో రిజర్వ్ అయింది. 35-40 వేలకు మినిమం గెలుస్తుంది. ఖమ్మం లోక్సభ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కూడా తెలంగాణలో ఏదైతుందో ఎక్కువ అంచనా వేశారు పత్రికలో గాని మీడియాలో గాని మా వాళ్ళు గాని. ఖచ్చితంగా ఏదైతుందో ఇలా టీడీపీ కంటే బీజేపీ కంటే కూడా ఖచ్చితంగా ఏదైతుందో సీట్లు ఎక్కువ రావడం ఇక్కడ ఖాయం. విభజన జరిగినా కూడా ఉంటది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల వరకే పరిమితం అయ్యి వ్యూహాలు పడుతున్నారా? మీరు చెప్పినటువంటి 5 జిల్లాల్ని వదిలిపెట్టేసి మిగతా జిల్లాల వైపు వదిలిపెట్టలేదు. ఇప్పుడు అక్కడ బాజీగోర్ధన్ లాంటి వాళ్ళు ఉన్నారు, అతను కూడా 2 సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. దాంట్లో కూడా ఏదైతుందో సీనియర్స్ అక్కడ కూడా ఏదైతుందో మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తో జెడ్పీ చైర్మన్ చేసిన వాళ్ళు, మండల ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు, మున్సిపల్ చైర్మన్ వాళ్ళు ఉన్నారు. కొంత ఏంటంటే అక్కడ ఆ వాదం ఎక్కువ ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది పార్టీలో ఆ చర్చ ఉందా లేదా అనేది నేను దానికి లోతు బోదలుచుకోలేదు. కానీ ఏదైతుందో ఆ 5 జిల్లాల్లో ప్రభావం టీఆర్ఎస్
పోటీ చేసినా కలిసి పోటీ చేసినా సపరేట్ చేసినా కాంగ్రెస్ చేసినా వైఎస్ఆర్ సిపికి అక్కడ ఏదైతుందో బలం లేదు. ఇక్కడ ఏదైతుందో బలం ఖచ్చితంగా ఏదైతుందో ఖమ్మం గాని నల్గొండ గాని మహబూబ్నగర్ గాని ఉన్న పరిస్థితులు ఏదైతుందో ఇక్కడ ఉన్న సమీకరణలో రేపు సిపిఎం ఖచ్చితంగా ఏదైతుందో వైఎస్ఆర్ సిపి పార్టీతో పొత్తు వచ్చే అవకాశం 99.9 ఉంది. గుణప్రకాశ్ గారు నమస్తే. ఇప్పుడు మీరు రంగారెడ్డి ఇవన్నీ కలుపుకొని 15 సీట్ల కానీ ఎక్కువ రావాలి వస్తే మీరు రాజకీయాల కానీ తప్పుకుంటారా? రాజశేఖరు మీరు ఒక సైంటిఫిక్ గా లేదంటే అర్థవంతంగా లేదంటే ప్రజలకు అందరికి కూడా మీ వాయిస్ వినిపించేటట్టు అడిగింది. సవాళ్ళు ప్రతి సవాళ్ళకి కాదు కదా మనం ఈ షో పెట్టుకుంది. రాజండి తప్పకుండా రాజశేఖర గారు మీరు రండి. ఏదైతే తక్కువ వచ్చేదో మన ఇద్దరం కూసా మీరు అమెరికా వదిలిపెట్టండి. నేను ఏదైతుందో అమెరికా వచ్చి అక్కడ ఏదైనా నాకు మల్టిపుల్ వీసా ఉండదు. మీరు వచ్చినప్పుడు 6 నెలలకు 5 నెలలు ఇంట్లో ప్లీజ్. అదే నేను ఇప్పుడు అడిగింది అదేనండి. ఇప్పుడు అమరావు గారు అడిగిన దానికి రిప్లై ఇచ్చాను కదా దాని ప్రకారం అదే కూర్చొని వేసిన హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ గోరి ప్రకాష్ రావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా ఇప్పుడు జగన్ చేస్తున్న దీక్ష గురించి కామెంట్ చేయాలంటే ఇది 100% రైట్ అండి. ఎందుకంటే కాంగ్రెస్ వారు డెసిషన్ తీసుకున్నారు బట్ దే ఆర్ నాట్ డూయింగ్ జస్టిస్ ఫర్ ద బోత్ ద పార్ట్స్. సో ఖచ్చితంగా ఈ జగన్ దీక్ష తీసుకోవడం 100% రైట్. శ్రీమాన్ రావులకు ఇబ్బంది కలగకుండా మాకు సమాన రైట్స్ కావాలని పోరాడుతున్నాడు. వి ఆల్ వెల్కమ్ డెఫినెట్లీ. అండ్ ఈ రోజు కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ లేక నిమ్స్ కు తరలిస్తున్నారు. సో అలాంటి నిమ్స్ హాస్పిటల్స్ కూడా అలాంటి ఉస్మానియా హాస్పిటల్స్ కూడా లేని సీమాంధ్ర ఇప్పుడు స్టిల్ ఉంది మనకు. సో హైదరాబాద్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ సుబ్బారెడ్డి గారు, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. అమరణ నిరాదీక్ష చేసిన వాళ్ళకు ట్రీట్మెంట్ ఎందుకు అవసరమండి? మనం కారు కోసం ఏదైతుందో మనం చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏదైతుందో అక్కడ ఫెసిలిటీస్ లేవు, ఇక్కడ ఫెసిలిటీస్ లేవు. ఎందుకండి? ఎక్కడైనా చేయొచ్చు కదా. దీక్ష చేయడం అనేది కరెక్ట్ అని చెప్పి సుబ్బారెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు. దీక్ష వల్ల అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి లేదంటే వనగూరేటువంటి అటు సీమాంధ్రలో గానీ తెలంగాణ గానీ ఎలాంటి అనుకూలంగా పబ్లిక్ లో ఏదైతుందో ఒక జాగృతి చేయడం గానీ ప్రజలకు ఏదైతుందో అండగా ఉండడం గానీ ధైర్యం ఇవ్వడం గానీ ఖచ్చితంగా ఏదైతుందో ఇది ఒక సముచిత నిర్ణయం తీసుకున్నాడు. తల్లిని డ్రాప్ చేసి తాను కూర్చుంటా అని దీన్ని ఏదైతుందో ఒక ఇష్యూను ఒక వాయిస్ ను ఒక తీవ్రత ఏదైతుందో అంటే తీవ్ర ప్రతిఘటన అన్ని పార్టీలు చేసినట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని శిశులో ఫీజు పోర్ గాని రైతుల కోసం గాని ప్రాజెక్టుల కోసం గాని పోలవరం కోసం గాని ఆయన ఎప్పుడు దీక్ష ఇటువంటి ఒక 10 దీక్ష చేశాడు ఇదివరకు ధరల విషయంలో గాని ఆర్మూర్ లో గాని తో ఢిల్లీలో గాని పోలవరం గాని విజయవాడ గాని గుంటూరులో గాని ఇక్కడ ఫీజు పోర్ గాని లాట్ ఆఫ్ దీక్షలు చేశాడు. ఇది మంచి నిర్ణయం, ఇది పార్టీకి స్ట్రెంగ్త్ అనే. దీంట్లో ఏమాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలోనా లేదంటే తెలంగాణలో? తెలంగాణలో నేను చెప్తున్నా సార్, ఇప్పుడు మీకు మహబూబ్ నగర్ లో గానీ ఏదైతుందో ఇలా సమన్యాయం అంటే తెలంగాణకు అన్యాయం చేయమంటే డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఉన్నట్టుగా ఈ పార్టీలో మహబూబ్ నగర్ లో గానీ నల్గొండ గానీ రంగారెడ్డి గానీ హైదరాబాద్ లో ఏదైతుందో పార్టీకి బలం. ఇప్పుడు ఉండే కార్యకర్తలు వచ్చే కార్యకర్తలు కూడా జనాలు కూడా అక్కడ ఆంధ్ర నుంచి ఎవరు రావడం లేదు. ఈ ప్రాంతం వల్లే నల్గొండ ఖమ్మం వల్లే వస్తున్నారు, మహబూబ్ నగర్ వస్తున్నారు. డెఫినెట్ గా ఇది పార్టీకి స్ట్రెంగ్త్ ను తర్వాత ఒక వాయిస్ ను ఒక ప్రొటెస్ట్ ను ఇది ఏదైతుందో ఒక సరి అయిన పద్ధతిలో తీసుకోబోతుంది. ఇది మంచి, ఇది పార్టీ కూడా ఏదైతుందో బెనిఫిట్. కానీ దీక్ష వల్ల ఏదైతుందో వాళ్ళు దిగొస్తుంది అనేది ఏం లేదు. బట్ ఇది ఒక ప్రొటెస్ట్ ఏదైతుందో గాంధీ చెప్పిన సూత్రం మనం ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాము. మనం ఈ ఫెసిలిటీస్ కోసం కావాలని పోరాడడం కూడా నాకు వ్యక్తిగత అభిప్రాయం మంచిది కాదు. మనం తీసుకున్న దీక్ష కఠోర నిర్ణయం. అమరం దీక్ష అయినప్పుడు ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి ఉస్మానే లేదు నిమ్స్ తీసుకెళ్లాలి అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇది మంచి సాంప్రదాయం కూడా కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్. ప్రస్తుతం జగన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. నిమ్స్ లో ఆల్రెడీ వైద్యం కూడా ఆయన నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో 2 తారీఖు నుంచి షర్మిల ప్రజల మధ్యకు వెళ్లబోతున్నారు. ఏంటి ఏ నినాదాన్ని వినిపించడానికి ఆమె ప్రజల మధ్యకు వెళ్లబోతున్నారు? ఇప్పుడు పార్టీ అదేనండి, ఇప్పుడు చేస్తున్న ప్రజలు చేస్తున్న ఉద్యమానికి ఏదైతుందో మద్దతు పలకడానికి, ఇంకా గ్రౌండ్ రియాలిటీలు ఏదైతుందో ఇంకో ప్రజలు ఏదైతుందో ఒక సమీకరణ చేయడానికి ఏదైతుందో ఒక మంచి నిర్ణయం ఆమెది.
డెఫినెట్ గా ఆమె ఒక మహానేత కుమార్తెగా ఆమె మరో ప్రజాస్థానం ఏదైతే ప్రజా ప్రస్థానం ఏదైతుందో బ్రహ్మాండంగా చేసింది 3000 కిలోమీటర్లు. నేను అనుకుంటున్న ప్రపంచ చరిత్రలో ఇక చేయరు చేయబోరు. ఇది కూడా ఏదైతుందో ఆమె ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మనం ఏది గాని వాళ్ళ స్లోగన్ సమన్యాయము గతంలో అఖిలపక్షంలో పోయినప్పుడు ఇచ్చినప్పుడు గాని ఇప్పుడు గాని ఈ యొక్క సమస్యలను తీర్చి ఈ అనుమానాలు నివృత్తి చేసే విభజన చేయండి. అప్పటి వరకు విభజన చేయడానికి వీల్లేదు. అవి నిర్ణయం ఈ లోపల చేయద్దంటే అప్పటి వరకు మేము యునైటెడ్ స్టేట్ గా ఉంచండి అనేదే నినాదం ఉంటుంది. ఇంకా వేరే నినాదం ఉంటుందని నా ఉద్దేశం. రైట్, మీరు చెప్తున్న దాని ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విడదీయండి మాకు అభ్యంతరం లేదని చెప్పి తన లెటర్లో ఇడుపుల పాయలో ఏదైతే లేని నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం మేము కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పారు. కానీ ఇప్పుడు మీరు విభజనకు అడ్డుపడుతూ అటు ప్రజల్ని చైతన్యపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎలాంటి సంకేతాలు తీసుకున్నారు? అడ్డుకుంటలేరు. సమన్వయము అంటే ఇప్పుడు ఏదైతుందో క్యాపిటల్ ఇష్యూ ఉంది, ఇక్కడ అన్ని ఉద్యోగాలు రెవెన్యూ ఉందండి. హైదరాబాద్ కు 45% రెవెన్యూ ఉంది. ఈ రోజు ఏదైతుందో ఇక్కడ ఇంతకుముందు అభివృద్ధి జరగలేదు, బ్యాక్వర్డ్నెస్ కోసం అడిగాము, ఇప్పుడు ఆత్మ గౌరవం కోసం అంటున్నాము. ఈ రోజు 45% రెవెన్యూ హైదరాబాద్ ఉంది. ఇక్కడ ఉద్యోగాలు గానీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి రక్షణ గానీ, తర్వాత ఈ నదీ జలాల వివాదం గానీ ఇవన్నీ తేల్చాలంటుంది. ఇప్పుడున్న ఎన్జిఓస్ ప్రాబ్లమ్స్ కానీ, విద్యార్థులు ఇప్పుడు మెడికల్ ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, 13 వందల సీట్లు. సమన్వయం చేయాలి తండ్రి లాగా చెప్పారు. కానీ ఇవన్నీ ఇష్యూస్ ఏదైతుందో ప్రజెంట్ చేస్తే బాగుండే అన్ని పార్టీలు కూడా దీన్ని విస్మరించినాయి. ఇది అన్ని పార్టీల తప్పు అని నేను మొదలే చెప్పాను. నేను మా పార్టీ నేను సమర్థించడం లేదు. ఇవన్నీ ఇష్యూస్ ను అడ్రస్ చేసిన తర్వాతనే ఈ తప్పును సరిదిద్దుకునేటువంటి క్రమంలోనైనా షర్మిల ప్రజల మధ్యకి వెళ్తుంది. అట్లేం కాదు, అదేం కాదు తప్పు. ఇవన్నీ అయితే ఇష్యూస్ అయ్యేది ఒక వైఎస్ఆర్సీ పార్టీ కాదు కదండి, అన్ని పార్టీలు అడుగుతున్నాయి కదండి, కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారు కదండి, కేంద్ర మంత్రులు అడుగుతున్నారు కదండి, కేంద్ర మంత్రులు వాళ్ళ పార్లమెంట్ సభ్యులే సస్పెండ్ అయ్యారు కదండి, మళ్ళీ సస్పెండ్ అయ్యే కావడానికి తయారన్నాడు, వాళ్ళ ముఖ్యమంత్రే తిరుగుబాటులో ఉన్నాడు. అవసరమైతే ఇందిరా కాంగ్రెస్ ప్రజలు మొత్తము ఉల్టా పల్టా చేస్తారు ఏదైతుందో, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పోతే పుట్టు పునాదులు ఉన్నాయని చెప్తుంటే మీరు వైఎస్ఆర్సీ పార్టీని అభిప్రాయాన్ని మిగతా పార్టీ భిన్నమైనటువంటి పార్టీ అని చెప్తున్నారు కదా, మాట తప్పని మడమ తిప్పనేటువంటి నాయకత్వం మాదని చెప్తున్నారు కదా. ఈ ఇష్యూకు దానికి సంబంధం లేదండి, మడమ మాట అనేది దీనికి సంబంధం లేదు. ఈ ఇష్యూ ఏదైతుందో ప్రజల సెంటిమెంట్ తో ఈ రోజు 72-69 కంటే మహా ఉద్యమం అక్కడ ప్రజలు ఏదైతుందో ఏ జిల్లాలో ఎక్కడ ఏ నాయకుని అండలేకుండా 1 మంత్ బిఫోర్ ఒక 3 ఛానల్ చెప్పిన, మీ ఛానల్ కూడా జూన్ 10 చెప్పిన, అనౌన్స్ చేయక ముందు 72 జయాంధ్ర ఉద్యమం కంటే మహా ఉద్యమం వస్తుందని ఓపెన్ గా లైవ్ లో చెప్పాను. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే, రాజేంద్ర ప్రసాద్ గారు అప్పటి వరకు మీరు సర్పంచ్ అయినో కాలేదో, మీ వయసు ఎంతో, ఎమ్మెల్సీ అయితే ఇప్పుడు మాజీ అయ్యారు, కాకాని వెంకటరత్నం గారు నాయకత్వంలో 10 మంది మంత్రులు రాజీనామా ఇచ్చారు, ప్రజల ఒత్తిడికి లొంగి ఆ రోజు కంటే పెద్ద ఉద్యమం వస్తుంది, అప్పటికంటే ఇప్పుడు ఇంకా సమస్యలు జటిలంగా ఉన్నాయని చెప్పాను నేను. ఫైనల్ గా కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు మెజారిటీ పీపుల్ డిజాల్వ్ చేయమంటారా? డిజాల్వ్ ప్రతిపాదనని లేదంటే తీర్మానాన్ని తీసుకెళ్లి గవర్నర్ కి ఇస్తే ఖచ్చితంగా డిజాల్వ్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది అని అన్నారు. అలా కాకుండా రాష్ట్రపతి పాలన పెట్టి రాష్ట్రాన్ని విడదీయాలి అని అనుకుంటే 100% మీరు కరెక్ట్ అడిగారు సార్. కొంతమంది మేధావులు చెప్తా ఉన్నారు, మీరు కూడా మీ ఛానల్ అక్కడ ఉంది తెలుసుకోమనండి. ఇప్పటి వరకు 14 రాష్ట్రాల విభజన జరిగింది. రాష్ట్రపతి పరిపాలన ఉన్నప్పుడు ఒక రాష్ట్ర విభజన జరగడానికి వీలేదు, అటువంటి నిర్ణయం తీసుకోదు, ఇప్పటి వరకు జరగలేదు. ఆర్టికల్ 3 ప్రకారము ప్రెసిడెంట్ నుంచి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ వ్యూస్ చెప్పిన తర్వాతనే రాష్ట్ర విభజన జరగాలనుంది, పార్లమెంట్ లో అడ్రస్ చేయడానికి వీల్లేదని చెప్పింది. ఖచ్చితంగా ఏదైతుందో అటువంటి జరగదు. కొంతమంది చెప్తా ఉన్నారు పంజాబ్ హర్యానా రాష్ట్రపతి పరిపాలన జరిగిందని, తప్పు. 66 జూలై అనుకుంటే జరిగినప్పుడు ఏదైతుందో, ఈ నిర్ణయం జరిగిన తర్వాత రాష్ట్రంలో అశాంతి వచ్చినప్పుడు రాష్ట్రపతి పరిపాలన పెట్టారు. రాష్ట్రపతి పరిపాలన లిఫ్ట్ చేసి దానికంటే ముందు అన్ని నాయకులను చర్చించి అంగీకారం వచ్చిన తర్వాత మళ్ళీ అదే అంటే సచేతనం ఉంచారు, అదే ఎమ్మెల్యేలతో గవర్నమెంట్ ఫామ్ చేసి మళ్ళీ అసెంబ్లీని వ్యూస్ తీసుకుని రాష్ట్ర విభజన జరిగింది. కానీ ఇక్కడ అవకాశం లేదు, ఎందుకంటే ఎన్నికలు ఫిబ్రవరి మార్చిలో ఉన్నాయి కనుక ఇక్కడ అవకాశం లేదు. అక్కడ ఇంకొక 1 ఇయర్ పైన టర్మ్ ఉండే కనుక ఆ అవకాశం జరిగింది, అది కూడా రాష్ట్రపతి పరిపాలన జరగలేదు. ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ నిర్ణయం జరిగే అవకాశం కూడా ఉంది అని అనుకుంటున్నారు పత్రికలు, టీవీ వాళ్ళకి అందరికి తెలుసు. కొన్ని పత్రికలు టీవీలు తెలంగాణ నాయకులు కూడా రాష్ట్రపతి పరిపాలన పెట్టి నిర్ణయం చేయమని చెప్తా ఉన్నారు. రాష్ట్రపతి పరిపాలన పెట్టేది ఉంటే నిర్ణయం జరగదు.
రైట్, రాష్ట్రపతి పరిపాలన పెడితే నిర్ణయం జరగదన్నారు, మరోవైపు గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోతుందని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ అసలు ఇప్పట్లో ఇచ్చేటువంటి అవకాశం వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉంటే సార్, ఓకే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉంటే వన్ మంత్ నుంచి ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, అంతోని కమిటీ ఎందుకు వేశారు, ఇంకొక గవర్నమెంట్ కమిటీ ఎందుకు అంటున్నారు, ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్స్ వింటున్నారు? ఎస్, మేము నదీ జలాలు ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తాము, ఇది కేంద్ర పరిధిలో తీసుకుంటాము, రాజధాని 15 కోసం ఢిల్లీ లాగా యూనియన్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, రెవెన్యూ అర్బన్ తర్వాత మన ల్యాండ్ ఆర్డర్ మేము ఉంచుకుంటే మనం ఎందుకు చెప్పడం లేదు అని క్లారిటీ చెప్పడం లేదు. వాళ్లకు క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అక్కడ ఇంత ఉద్యమం, అక్కడ తీవ్ర ప్రతిఘటన వస్తుంది అనుకోలేదు. దీన్ని బేరో చేసుకుని సరైన సమయం కోసం చూస్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాత్రం ఇంకా అంటే 69-72 లో కూడా ఇన్ని ఈ రాష్ట్రంలో ఇప్పుడు హైదరాబాద్ హెడ్క్వార్టర్లో అన్ని ఆఫీసుల్లో విభజన జరిగింది, అన్ని ఆఫీసుల్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇటువంటి నిరసనలు 69-72 జరగలేదు, ఇది ఫస్ట్ టైం. ఇది తీవ్రాతి తీవ్రంగా ఏదైతుందో రేపు రాబోయే రోజుల్లో జరగబోయే అవకాశం ఉంది. కనుక ఏదైతుందో ఇష్యూ జటిలంగా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి అనేవాడు మొండిగా తయారయ్యాడు. అతను కనుక ఆ నిర్ణయం మీద నిన్న చెప్పిన ప్రకారం గాని, మొన్న చెప్పిన ప్రకారం గాని, ఆయన చెప్తున్న మంత్రుల ప్రకారం గాని నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయం ఆగిపోయే అవకాశం ఉంది. ఎన్నికల తర్వాత అయినా తెలంగాణ వచ్చే అవకాశం ఉంది అనేది నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గోన్ ప్రకాష్ గారు. మీరు సూర్య చాలా సీనియర్ నేత, చాలా స్పష్టంగా చెప్పారు. ఏ కోణాల నుంచి చూసినా గానీ తెలంగాణ ఇప్పటికిప్పుడు విడిపోయేటువంటి లేదంటే విడగొట్టేటువంటి క్లారిటీ కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదంటున్నారు. సో ఎలక్షన్ ముందు చేస్తారా, ఎలక్షన్ తర్వాత చేస్తారా, అసలు చేసే అవకాశం ఉందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ ప్రవాసం కార్యక్రమం. రేపు మరో గెస్ట్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 5.